హాయ్ హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ ముందుగున్న కిచెన్ అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను మీకు ఈ వీడియోలో మీషో హాల్ని చూపించబోతున్నాను అనమాట. సో మీషో హాల్లో నేను ఒక 4 బ్లౌజెస్ అయితే తెప్పించుకున్నాను. సో ఆ బ్లౌజెస్ అనేటివి ఎలా ఉన్నాయి, క్వాలిటీ ఎలా ఉంది, ప్రైస్ మనకి ఏ ప్రైస్కి వచ్చింది అనేది నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను అనమాట. మరి ఎందుకు ఆలస్యం, వీడియోని స్టార్ట్ చేసే ముందర మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ సింబల్ని క్లిక్ చేసేయండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా కానీ మీ దాకా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఇవే అనమాట ఆ బ్లౌజెస్. అయితే 4 బ్లౌజెస్ అనమాట, 4 కలర్స్లో తెప్పించుకున్నాను. ఈ మీషో యాప్ గురించి నేను ఫస్ట్ చెప్పదలుచుకున్నాను అనమాట. మీషో యాప్ అనేది రీసెల్లింగ్ యాప్, మీ అందరికీ తెలిసిందే. రీసెల్లింగ్ యాప్ మనము ఎలా చేయాలి అనంటే, ఇప్పుడు మనము వాట్సాప్ గ్రూప్ కానీ లేకపోతే ఫేస్బుక్లో అయినా కానీ ఏదర్ ఇన్స్టాలో అయినా కానీ మనము పర్టికులర్ ప్రోడక్ట్స్ డీటెయిల్స్ని కానీ మనం పోస్ట్ చేస్తే మన ఫాలోవర్స్ అయితే ఉంటారు కదా, సో వాళ్ళకి ఏ ప్రోడక్ట్ అయినా కానీ నచ్చినప్పుడు వాళ్ళు మనల్ని అడుగుతారు కదా, నాకు ఈ ప్రోడక్ట్ నచ్చింది సో నాకు ఈ ప్రోడక్ట్ కావాలి అన్నప్పుడు మనము ఆ ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్నింటినీ వాళ్ళకి పంపిస్తామన్నమాట. సో మనకి ఒక ఎంఆర్పీకి వస్తుంది, మనము ఆ ఎంఆర్పీ పైన మార్జిన్ అనేది సెట్ చేసుకొని మనము మన కస్టమర్స్కి రీసేల్ చేస్తామన్నమాట. సో ఇలా మంత్లీ 5 to 25,000 వరకు మనం అమౌంట్ని అయితే ఎర్న్ చేసుకోవచ్చు మీషో ద్వారా. సో నేను మీకు ఈ బ్లౌజ్ కోడ్స్ అని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు కనుక నచ్చితే ఒకసారి వెళ్ళి చూసేయండి. సో ఫస్ట్ వచ్చేసరికి ఈ బిస్కెట్ కలర్ అనమాట, అంటే బిస్కెట్ థిక్ బిస్కెట్ క్రీమ్ కలర్ అని కూడా చెప్పొచ్చు అనమాట. ఇది ఆల్ ఇన్ వన్ శారీస్కి మనం అయితే యూజ్ చేయొచ్చు. ఇది చూస్తున్నారు కదా, బ్లౌజ్ మొత్తము ఇలా ఎంబ్రాయిడరీ చేశారనమాట, సెల్ఫ్ ఎంబ్రాయిడరీ, అంటే గోల్డ్ కలర్తో మనకి ఎంబ్రాయిడరీ వచ్చేసింది. అలాగే ఇలా కింద హ్యాండ్స్కి ఒక చిన్న లేస్ అయితే ఇచ్చేసారనమాట. ఇది ఫ్రంట్ ఓపెనింగ్, ఫ్రంట్ ఓపెన్ అనమాట. సో మనకి అందరికీ తెలిసింది రెడీమేడ్ బ్లౌజెస్కి అయితే కప్స్ ఇస్తారనమాట. సో అలాగే ఇది వచ్చేసరికి నేను ఫ్రీ సైజ్ తీసుకున్నాను. అప్ టు 2XL వరకు మనము ఈ బ్లౌజెస్ అనేటివి ఎన్హాన్స్ చేసుకోవచ్చు. లేదు మనకి మీడియంలో కావాలి అన్నా కానీ సైజెస్ అయితే అవైలబుల్లో ఉన్నాయన్నమాట. సో ఇలా వెనకాల థ్రెడ్స్ ఇచ్చారనమాట. సో నేను దీనికి థ్రెడ్స్కి ఏంటంటే ఇలా హ్యాంగింగ్స్ని ప్లేస్ చేసుకున్నాను, అంటే మనకి ప్లెయిన్గా కాకుండా హ్యాంగింగ్స్ ఉంటే పట్టు శారీస్ పైకైనా కానీ లేకపోతే ఫ్యాన్సీ శారీస్ పైకైనా కానీ ఈ గోల్డ్ కలర్ బ్లౌజ్ అనేది బాగా యూస్ఫుల్ అవుతుంది కదా అని నేను బేసిక్గా ఒక గోల్డ్ కలర్ బ్లౌజ్ని అయితే యూస్ చేశాను. ఇది నేను ఆల్మోస్ట్ తీసుకొని కూడా ఒక 3 to 4 మంత్స్ కావస్తుంది అనమాట. నాకు ఇది కరెక్ట్గా ఎంఆర్పి అనేది ఐడియా లేదు, నేను పక్కన స్క్రీన్ పైన ఇస్తాను, అలాగే కింద డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తానన్నమాట, ఒకసారి చెక్ చేసేయండి. సో ఫస్ట్ వన్ అయితే ఇది, సెకండ్ వన్ వచ్చేసరికి బ్లూ కలర్. ఇది నిజం చెప్పాలంటే ఈ బ్లౌజ్ కానీ వేసుకుంటే ఒక పార్టీ లుక్ అనేది వచ్చేసేస్తుంది అనమాట. ఈ బ్లౌజ్ మొత్తము ఇలా చెంకి వర్క్ అనమాట, చూస్తున్నారు కదా బ్లౌజ్ మొత్తము చెంకి వర్క్. అండ్ దెన్ ఈ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా బ్యాక్ ఓపెనింగ్ అనమాట, బ్యాక్ ఓపెనింగ్ బ్లౌజ్ ఇది. అండ్ క్వాలిటీ పరంగా కూడా చాలా బాగున్నాయి బ్లౌజెస్ అనేవి, నాకు నిజంగా చాలా బాగా నచ్చాయి. మనం ఏ బ్లౌజెస్ బయట షాప్స్లో కానీ తీసుకోవాలి అంటే 600 to 800 మినిమం ఉంటుంది, బట్ నాకు ఈ బ్లౌజ్ అయితే అరౌండ్ 400 to 450 మధ్యలోనే వచ్చిందనమాట. సో ఇది గుడ్ క్వాలిటీ అనమాట బ్లౌజెస్ వచ్చేసరికి. సేమ్ ఇది నేను ఫ్రీ సైజ్ తీసుకున్నాను, అండ్ నాకు కొంచెము ఇది లూజ్ అయింది, నేను కొంచెము స్టిచ్చెస్ చేపించుకున్నాను. ఇది బ్యాక్ నెక్ అని చెప్పాను కదా, సో బ్యాక్ నెక్ ఈ ఫ్రంట్ వచ్చేసరికి ఇలా వి షేప్ వచ్చిందనమాట, చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా ఎలిగెంట్గా ఉంటుంది ఈ బ్లౌజ్ అయితే. ఇది బ్యాక్ నెక్ అనమాట. ఇది సెకండ్ వన్. ఇప్పుడు థర్డ్ వన్, సేమ్ నేను థర్డ్ బ్లౌజ్ కూడా పార్టీ వేర్ బ్లౌజే తీసుకున్నాను అనమాట, ఒక మంచి గ్రీన్ కలర్లో, చూస్తున్నారు కదా. ఇది వచ్చేసరికి ఫ్రంట్ ఓపెనింగ్, ఇలా మనకి బ్లౌజ్ మొత్తము ఎంబ్రాయిడరీ వచ్చి ఉంటుంది, చాలా గ్రాండ్గా ఉంటుంది అనమాట ఎంబ్రాయిడరీ అనేది.
పట్టు శారీస్ పైకి, షిఫాన్ శారీస్ పైకి, నార్మల్ ప్లెయిన్ శారీస్ పైకి కూడా ఈ బ్లౌజ్ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుంది. శారీని బాగా ఎన్హాన్స్ చేస్తుంది అనమాట ఈ బ్లౌజ్ అనేది. సో ఈ బ్లౌజ్కి వచ్చేసరికి 3/4 స్లీవ్స్ వచ్చాయి. స్లీవ్స్ పైకి కూడా చూస్తున్నారు కదా మంచిగా ఎంబ్రాయిడరీ అయితే వచ్చిందనమాట. సో అండ్ ఇంకొకటి దీనికి ఏమంటే ఇక్కడ పైన ఒక నెట్ది ఇచ్చారనమాట. నేను పక్కన పిక్ అనేది యాడ్ చేస్తాను చూడండి, మీకు ఐడియా వస్తుంది, మీకు ఐడియా వస్తుంది అనమాట. సో నేను ఏంటంటే ఆ నెట్ పీస్ని తీపిచ్చేసేసాను అనమాట టైలర్ దగ్గర, ఎందుకంటే కొంచెము వెనకాల పట్టేసినట్టు ఉంటుంది. బట్ నేను అందుకని అది తీపిచ్చేసేసేసి ఇలా ఇది మొత్తం ఇలా జాయింట్ ఉండింది అనమాట. పిక్ చూశారు కదా మీకు అయితే ఐడియా వచ్చి ఉంటుంది, ఇలా జాయింట్ ఉండింది. సో దాన్ని నేను ఇలా కట్ చేపించి ఇలా హ్యాంగింగ్స్ పెట్టించుకున్నాను అనమాట, థ్రెడ్ పెట్టించుకొని హ్యాంగింగ్స్ పెట్టించుకున్నాను. సో అప్పుడు మనకి కొంచెం ఫ్రీనెస్ ఉంటుంది అనమాట షోల్డర్స్ దగ్గర. సేమ్ ఇది కూడా నేను ఫ్రీ సైజ్ తెప్పించుకున్నాను. అంటే మనం ఫ్రీ సైజ్ కానీ తెప్పించుకుంటే అప్ టు 42 సైజ్ వరకు మనము ఎన్హాన్స్ చేసుకోవచ్చు బ్లౌజెస్ని. అలాగే మనకి చిన్న సైజ్ కావాలన్నా కానీ టైలర్ దగ్గర స్టిచ్చెస్ చేపించుకోవచ్చు అనమాట. సో మంచిది ఫ్రీ సైజ్ తీసుకోవటమే మనకి మంచిది అనమాట చెప్పాలంటే. సో ఇది థర్డ్ వన్ చూసారు కదా, ఫ్రంట్ కూడా ఇక్కడ ఫ్రంట్ కూడా ఇలాగ ఎంబ్రాయిడరీ వచ్చింది టూ సైడ్స్. అలాగే ఇక్కడ కింద కూడా వచ్చింది అనమాట ఎంబ్రాయిడరీ. ఇది నా థర్డ్ బ్లౌజ్. ఫోర్త్ బ్లౌజ్ నేను ఈ బ్లౌజ్ ఏంటంటే అంటే డైలీ వేర్ శారీస్ కంటే లైక్ మనం ప్లెయిన్ శారీస్ కానీ షిఫాన్ శారీస్ కానీ ఫ్రైడేస్ టైమ్స్ కానీ లేకపోతే టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు యూస్ చేస్తాం కదా శారీస్, సో అలాంటి వాటిపైకి కామన్గా ఉంటుంది అని చెప్పి నేను తెప్పించాను. ఇది మల్టీ కలర్ అనమాట బ్లౌజ్ అనేది, చూస్తున్నారు కదా మీకు తెలుస్తూనే ఉంటుంది వీడియోలో ఎంత కలర్ ఎన్హాన్స్ అవుతుందో కదా. సో ఇది వచ్చేసరికి ఫ్రంట్ ఓపెనింగ్ అనమాట, చాలా క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి 225-250 అరౌండ్లోనే నాకు ఈ బ్లౌజ్ అనేది వచ్చింది అనమాట. అసలుకి నిజం అస్సలకి నమ్మబుద్ధి కాదు, అది మనము స్టిచ్ చేయించుకోవాలంటేనే బ్లౌజ్ అరౌండ్ 300 దాకా అవుతుంది. ఇది నాకు బిలో 300 రూపీస్లోనే రెడీమేడ్ బ్లౌజ్ అనేది వచ్చేసేసింది అనమాట. చూస్తున్నారు కదా దీనికి వచ్చేసరికి షార్ట్ స్లీవ్స్ వచ్చాయి, వెనకాల నెక్ కూడా చాలా డీప్ నెక్కే ఉంది. మనం మామూలుగా యూస్ చేసే బ్లౌజెస్కున్న నెక్కే ఉందన్నమాట, చాలా బాగుందన్నమాట ఈ బ్లౌజ్ కూడా. అదే నా ఫోర్త్ బ్లౌజ్ చూసారు కదా. ఈ ఫోర్ బ్లౌజెస్ లింక్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దెన్ ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయ్యింది అనుకుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసము పక్కన్న బెల్ సింబల్ కానీ క్లిక్ చేసేసి ఆల్ అనే బటన్ కానీ నొక్కేసేస్తే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా కానీ మీ దాకా నోటిఫికేషన్ వచ్చేసేస్తుంది అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.